త్వరలో భారత్ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ జీడిపిని సాధించబోతుంది. సో ఇది మన దొరలు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం. సో వీళ్ళు ఇవాళ కూడా జీర్ణించుకోలేకపోవడము అనేది మనకు కొంచెం బాధగానే ఉంటుంది. అంటే ఏదో ఒక రకంగా యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేది యూరోప్లో ఉండాలి. దీనికోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వీళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే భారత్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కి ఈ యువకులు వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. వచ్చిన వాళ్ళేమో ఖాలిస్తాన్ మూమెంట్ అంటారు, ఓవర్ స్టే చేస్తారు, హిందూ ముస్లింల అల్లర్లు అంటారు, గొడవలు పడతారు, ఘర్షణకు దిగుతారు. సో ఇదంతా ఏంటి అంటే భారతీయుల యొక్క బిహేవియర్. సో ఇది బాలేదు కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళని యునైటెడ్ కింగ్డమ్ రాకుండా ఆపాలి. ఇది జనరల్గా యూరోప్ అనండి, వెస్టర్న్ కంట్రీస్లో ఉండే ఒక యాటిట్యూడ్. భారత్ని తక్కువ చేసి చూస్తే వీళ్ళకి ఎక్కడ లేని ఆనందం. కానీ చూడండి, ఒక ప్రముఖ జర్నలిస్ట్ నాకు ఒక ఆర్టికల్ పంపించారు. పంపించి, ఆర్టికల్ మీరు చదివేరా, ఎంత ఆనందం వేసింది అంటే నిజంగా చాలా గొప్పగా ఉంది అని అన్నారు. శామ్ స్టీవెన్సన్ అని చెప్పి ఒక జర్నలిస్ట్, యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఒక విలేకరి. డైలీ ఎక్స్ప్రెస్ అనబడే ఒక ప్రముఖ పత్రికలో ఇతను సబ్ ఎడిటర్గా ఉన్నారు, అంటే అసిస్టెంట్ ఎడిటర్ అంటారు. ఈయన మొన్న భారత్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ ఎన్నికల కవరేజ్, ఇండియాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అంటే వస్తున్నప్పుడు ఎన్నో తప్పుడు ప్రచారాలు, ఇండియాకు వెళ్తున్నావు జాగ్రత్త, ఇక్కడ మతపరమైన నీకు గొడవలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి, కొట్టుకుంటారు, హిందూ ముస్లింల మధ్య విపరీతమైన మీకు శత్రుత్వము ఉంటుంది, జాగ్రత్త, అక్కడ ఉండే హింస ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఇలాగ విపరీతంగా నెగటివ్ కామెంట్స్తో, నెగటివ్ యాటిట్యూడ్తో, నెగటివ్ స్టోరీస్ని పెట్టి ఇతన్ని వీళ్ళు భారత్కి పంపించారు. సో లండన్ నుంచి వచ్చాడు. వచ్చిన వాడు ఎన్నో ర్యాలీస్, ముఖ్యంగా నరేంద్ర మోదీ యొక్క ర్యాలీ వెళ్ళినప్పుడు ఇతను గమనించిన విషయం ఏంటంటే, ఒకవైపంతా కాషాయము వేసుకొని హిందువులు. సో జనరల్గా మీకు నరేంద్ర మోదీ అంటేనే యాంటీ ఇస్లాం వ్యక్తి, ఎందుకంటే అతని క్యాబినెట్ మినిస్టర్స్లో ఒక ముస్లిం కూడా లేరు అంటారు కదా. మరి అలాంటిది ఇంకొక వైపు నేను బిత్తరపోయింది ఏమిటి అంటే, బుర్కాలు వేసుకున్న ఈ ముస్లిం మహిళలు వీళ్ళు నరేంద్ర మోదీ జెండా పట్టుకొని ఇటు ఈ హిందూ మహిళలతో కలిసి వెళ్ళడం. మరి ఇక్కడ ఎక్కడ హిందూ ముస్లింల మధ్య గొడవలు ఉన్నాయి? నాకైతే అర్థం కాలేదు. ఓహో, ఇదే రియల్ ఇండియా, వెస్టర్న్ కంట్రీస్ యూరోప్ వాళ్ళు మాట్లాడుతున్నదల్లా కావాలనేసే భారత్ మీద బురద జల్లే ప్రయత్నంలో వాళ్ళు ఇలాంటి కథనాలు రాస్తూనే ఉంటారు. మోదీ ర్యాలీలో హిందువులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు, హిందూ పురుషులు ఉన్నారు, ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఎన్నో నగరాలకు వెళ్ళాను, ఎన్నో ర్యాలీస్లో పాలు పంచుకున్నాను, ఎక్కడా కూడా పాలిటిక్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు. ఇవాళ అమెరికాలో ఏం జరుగుతుంది? డొనాల్డ్ ట్రంప్ ఏమో జో బైడెన్ని బండ బూతులు తిడుతూ ఉంటే, జో బైడెన్ కూడా డొనాల్డ్ ట్రంప్ని ఇలాగే కదా తిడుతున్నాడు. సో వరల్డ్ వైడ్ ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని తిట్టుకోవడము అనేది అది ఎలక్షన్ టైంలో కామన్ విషయము. ఇది ఒక్క భారత్లోనే జరుగుతుందన్నట్టుగా నాకు చెప్పి పంపించారు. ఇంత గొప్ప దేశము, ఇంత అద్భుతమైన ఒక మల్టీ డైవర్సిటీ, ఎటు చూసినా కూడా మనకు విభిన్నత, అందులో ఒక సిస్టము. ఆ సిస్టమ్ని చూసి ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నేను ఇమీడియట్గా లండన్కి వెళ్ళి భారత్కు సంబంధించిన అసలు సిసలైన నిజాలు చెప్పాలి. మీరు తప్పుడు కథలు చెప్తున్నారు, నెగటివ్ స్టోరీస్ రాస్తున్నారు, ఇది కాదు. జర్నలిజంలో ట్రూత్ ఈజ్ డివైన్, ట్రూత్ ఈజ్ గాడ్ అన్న అతి ముఖ్యమైన సత్యాన్ని అక్కడ తెలుసుకోవడం అనేది నాకు ఇది ఒక గొప్ప రివల్యూషన్ అని చెప్పి అతను చెప్పడం. కానీ ఇదే యూకేలో చూసారనుకోండి, రిషి సునాగ్, ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. లాస్ట్ 2 క్వార్టర్స్లో మీరు చూసారనుకోండి, టోటల్గా యూకే మీకు నెగటివ్ గ్రోత్లో ఉంది. మరి ఇప్పుడు ప్రజల్లో అశాంతి, వాళ్ళకి ఇష్టం లేదు, అసలు ఈ ప్రభుత్వమే వద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో రిషి సునాగ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, తన పార్టీ యొక్క అధికారాన్ని కూడా కాపాడాలి, ఎలక్షన్స్లో గెలవాలి. ఏం చెయ్యాలి?
ఏం చెయ్యాలి అంటే భారత్ను టార్గెట్ చెయ్యాలి. ఇదే కదండి అమెరికా అనండి, చైనా అనండి, యూకే, ఎక్కడైనా వీళ్ళ ఒకే టార్గెట్. ఇండియాని తిడితే ఆ దేశ ప్రజలకు చాలా చాలా నచ్చిపోతుంది, అబ్బా వీడు గొప్ప నాయకుడు అనుకుంటారని ఒక భ్రమలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఇవాళ ఋషి సునాక్ ఒక భారతీయుడు, నేను యాంటీ ఇండియా స్టాండ్ తీసుకోబోతున్నాను. ఏంటి ఇది అంటే, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది చూసారా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ యొక్క వీసాపై ఆంక్షలు తీసుకురావడం, అంటే గ్రాడ్యుయేట్ వీసా పైన ఆంక్షలు. ఎందుకు ఇలా చేస్తారు అంటే, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూకేలో చేస్తారు, చేసిన తరువాత ఒక 2 ఏళ్ల పాటు మీరు అక్కడ ఉద్యోగము చేసుకోవచ్చు, ఎలాంటి ఉద్యోగమైనా చేసుకోవచ్చు. ఎంత శాలరీ అని చెప్పి ఎవరు అడగరు. నీకు ఉద్యోగము ఉందా, వీసా ఉందా, యూకేలో ఉండవచ్చు, నువ్వు మల్టిపుల్ జాబ్స్ కూడా చేయొచ్చు, ఓనర్స్ని కూడా నువ్వే మార్చుకోవచ్చు. పొద్దున్న ఒక ఓనర్ దగ్గర, మధ్యాహ్నం ఇంకొక ఓనర్ దగ్గర నువ్వు ఉద్యోగం చేయొచ్చు. ఎంత జీతమో ఎవరు అడగరు. ఇలాంటి సదుపాయాలు అన్లిమిటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండి, మీకు అక్కడ ఎక్కడా కూడా లిమిట్ లేదు. సో ఇలాంటి సదుపాయాలు మీకు ప్రపంచ స్థాయిలో ఉండే స్టూడెంట్స్కి యూకే ఇవాళ వరకు ఇస్తుంది. కానీ అక్కడ ఏమైంది, విపరీతంగా మీకు జాబ్లెస్నెస్, అక్కడ ఉండే యువకులకు ఉద్యోగాలు లేవు. ఎందుకు, జీడిపి పడిపోతుంది, మీకు ఎవ్రీ మంత్ డౌన్ఫాల్, ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే, ముందు ఈ భారతీయులను ఆపుదాం. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీసా ఉంది చూసారా, దీనిని ఆపేద్దాం. అలాగే తక్కిన దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ వస్తారో, అంటే హయ్యెస్ట్ లెవెల్లో భారతీయులే ఉంటారు కదండి, కాబట్టి ఇది ఖచ్చితంగా యాంటీ ఇండియా స్టాండ్ అని చెప్పే లోకల్గా ఉండే విద్యార్థులు భావిస్తున్నారు. వీళ్ళేమంటున్నారు, ఖాలిస్తాన్ హింస ఇక్కడే ఉందండి, తీవ్రవాదులు తిరుగుతున్నారు, వీళ్ళందరూ భారత్ నుంచే వస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఆపేయాలి, వీళ్ళు ఉండడం వల్ల మనకి ప్రమాదం. ఏంటి, మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఉన్నాడు, అతనికి చాలా పెద్ద టీం ఉంది, మేమందరము కూడా యునైటెడ్ కింగ్డమ్ పౌరులము, అక్కడ పౌరుల కోసం ఎన్నో సేవలు చేస్తున్నాము, మా దేశభక్తి చాలా గొప్పది, కాబట్టి వీ హేట్ ఇండియన్స్, వీ డోంట్ వాంట్ ఇండియన్స్, ఇలాంటి ఒక ప్రచారాన్ని ఇవాళ ఋషి సునాగ్ ప్రభుత్వము మొదలుపెట్టింది. సో మన వాళ్ళు కూడా తిరగబడ్డారు. సడన్గా మీకు ఏమైంది, ఇప్పుడు ఒక PhD చేస్తున్నారు, PhD చేసే స్టూడెంట్ అక్కడ 3 ఏళ్ల పాటు స్టే చేయొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే స్టూడెంట్ 2 ఏళ్ల పాటు స్టే చేయొచ్చు, మంచి ఉద్యోగం చేసుకోవచ్చు. ఇదంతా ఏమిటి, ఒక ఎక్స్పోజర్ అండి. యూకే లాంటి కంట్రీలో మీకు ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వర్క్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఈ వర్క్ కల్చర్ని నేను ఎలా నేర్చుకుంటాను, ఇదంతా తెలుసుకొని మళ్ళీ మీరు భారత్కి రావచ్చు, ఏ రెస్ట్రిక్షన్ లేదు. కానీ ఇక్కడ ఎలా అయిపోయింది, మీరు మా దేశానికి రాకూడదు, ఇక్కడ ఉద్యోగాలు చేయకూడదు, మీరు ఉద్యోగాలు చేస్తే లోకల్గా ఉండే యువత ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి వాళ్ళకి, కాబట్టి మిమ్మల్ని మేము ఆపుతున్నాం. ఇది ఎక్కడా, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇవాళ యూకేలో కూడా 5 ఐస్ నేషన్స్లో ఇదే పరిస్థితి అండి. ఏదో ఒక రకంగా ఈ భారతీయులను ఆపాలి, ఆ 5 ట్రిలియన్ ఎకానమీ అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము, మాకు ఎక్కడ లేని బాధ, ఏదో ఒక రకంగా మీ మీద కసి తీర్చుకోవాలి, ఇదే వీళ్ళ ఆలోచన. కానీ ఇంకొక వైపు చూశారు కదా, శామ్ స్టీవెన్సన్ ఏమన్నాడు, భారత్ ఒక అద్భుతము, ఒక అద్భుతమైన దేశము, ఇలాంటి దేశాన్న మీరు ఇలా నిందిస్తున్నారు, చాలా తప్పు అన్నాడు. మరి ఈ కాంట్రాస్ట్ని మీరు ఎలా చూస్తున్నారు, భారత్లో ఉండే యూనిటీ అమిడ్స్ డైవర్సిటీ అంటారు, ఇది ఎలక్షన్స్లో క్లియర్గా కనిపిస్తుంది, దానినే ఆయన గమనించాడు, గమనించి ఇండియా ఈజ్ ఎ గ్రేట్ నేషన్ అన్నాడు. వినడానికి అద్భుతంగా అనిపించింది, కానీ ఋషి సునాగ్ చేస్తున్నది చాలా తప్పు అని మాత్రం 100% మనం చెప్పొచ్చు. మరి మీరు చెప్పండి, ఇండియాను వీళ్ళు ఎందుకు ఇలా చూస్తున్నారు, ఈ యాంటీ ఇండియా స్టాన్స్ వల్ల వీళ్లకు ఏమిటి లాభము, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.